సేంద్రీయ ధృవీకరణ అంటే ఏంటి? సేంద్రీయ ధృవీకరణ వలన ఉపయోగం ఏంటి? సేంద్రీయ ధృవీకరణ పద్ధతులు, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. సేంద్రీయ ధృవీకరణ అంటే ఏంటి అంటే, రైతు సేంద్రీయంగా పండించిన ఉత్పత్తులను సేంద్రీయ ఉత్పత్తులుగా జాతీయ మార్కెట్లో కానీ అంతర్జాతీయ మార్కెట్లో కానీ అమ్ముకోవాలి అంటే సేంద్రీయ ధృవీకరణ అనేది అవసరం. అయితే సేంద్రీయ ధృవీకరణ పొందాలంటే ఎలా? ఈ సేంద్రీయ ధృవీకరణలో పద్ధతులు, వివిధ రకాల పద్ధతులు కూడా ఉన్నాయి. ఒకటి, మనం జాతీయ మార్కెట్లో అమ్ముకోవాలి అంటే ఒక రకమైన ధృవీకరణ ఉంటుంది, అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవాలి అంటే ఒక రకమైన ధృవీకరణ ఉంటుంది. అయితే ఈ సేంద్రీయ ధృవీకరణ గురించి తెలుసుకునే ముందు అసలు ఏ ఉత్పత్తుల్ని సేంద్రీయ ఉత్పత్తులు అంటారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే సేంద్రీయ ఉత్పత్తి అంటే ఏంటి అంటే, ముఖ్యంగా ఇక్కడ రెండు అంశాలు అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే, ఒకటి, పురుగుల మందులు, రసాయనాలు, గ్రోత్ హార్మోన్స్, యాంటీబయాటిక్స్ ఇవేవి యూజ్ చేయకుండా ఉత్పత్తిలో పండించే ఉత్పత్తులను సేంద్రీయ ఉత్పత్తులుగా చెప్పచ్చు. అదేవిధంగా ప్యాకింగ్లోను, లేబులింగ్లోను, ప్రాసెసింగ్లోను, వీటన్నిటిలో కూడా నియమిత నాణ్యతా ప్రమాణాలను పాటించి ఉత్పత్తి చేసే విధంగా పండించే ఉత్పత్తులను కూడా సేంద్రీయ ఉత్పత్తులని మనం చెప్పచ్చు. అయితే ఈ ఉత్పత్తులు సేంద్రీయ ఉత్పత్తులు అనటానికి ప్రూఫ్ ఏంటి అంటే, సేంద్రీయంగా పండిస్తున్నట్టు రైతుకు తెలుసు, అక్కడ మనం చూస్తున్న మనకి తెలుసు, కానీ యాజ్ ఏ కన్జ్యూమర్గా కొనుక్కునే వాళ్ళకి అది సేంద్రీయమా కాదా అనేది వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? అంటే దానికి ఒక గుర్తింపు అనేది అవసరం. రైతు పండించే ఉత్పత్తులను అవి సేంద్రీయ ఉత్పత్తులు అనటానికి ఒక గుర్తింపు అనేది అయితే అవసరం. ఆ గుర్తింపు ఎట్లా పొందాలి అంటే దాని గురించి మనం తెలుసుకుందాం. దానికోసం ఈ సేంద్రీయ ధృవీకరణ అనేది అవసరం అండి. అది మనకి ఏంటంటే, పీజీఎస్ సర్టిఫికేషన్ ద్వారా రైతులు వాళ్ళు పండించే ఉత్పత్తులను సేంద్రీయ ఉత్పత్తులుగా విత్ ఇన్ ద కంట్రీ, మన భారతదేశంలో ఎక్కడైనా కూడా సేంద్రీయ ఉత్పత్తులుగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, వేరే దేశాల్లో అమ్ముకోవాలి అంటే మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అనేది అవసరం. సో ఈ ధృవీకరణలు ఎలా పొందాలి అనే దాని గురించి నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.